హలో వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు పదకొండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయబోతున్నట్లు అని చెప్పేసి అయితే ఇందులో నుండే ఎక్కువ మంది రెగ్యులర్ అవుతారని చెప్పేసి అయితే ఈరోజు మనకు వెలుగు దిన పత్రికల్లో అయితే ఇచ్చారు అయితే రెండు మూడు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన ఊరు మన బడి పథకంతో బడులని అభివృద్ధి చేస్తామని అన్నారు విద్యాశాఖలో పంతొమ్మిది వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా పదకొండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని అయితే వారిలో ఎక్కువ మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారని మంత్రి చెప్పారు త్వరలోనే టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి వాటిని పదవ తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తామని కూడా ఇక్కడ ఇంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మనకు వెలుగు పత్రికల్లో అయితే వచ్చింది అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే రెండు మూడు రోజుల్లోనే టెట్ టెక్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి విద్యార్థులైతే మరింత సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇది ఇప్పటి యొక్క వీడియో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో